హాయ్ అండి, వెల్కమ్ టు శివపార్వతుల యూట్యూబ్ ఛానల్. మా శివపార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఈరోజు నేను పచ్చిమిరపకాయల పచ్చి పచ్చడి చేయబోతున్నా అండి. ఆయిల్ లేకుండా వెరైటీగా టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఉప్మాలోకైనా, దోశలోకైనా, ఏ దాంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది. అన్నిట్లలో తినొచ్చు. వేడి వేడి అన్నం వల్ల నెయ్యి లేకుండా కూడా తినొచ్చు. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారనుకో మళ్ళా మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది. మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే, మీరు చేసుకుంటుంటే అందరికి వెళ్తాయండి వీడియోలు. అందరు చూస్తుంటారు, వాళ్ళు కూడా చేసుకుంటారు. చూడండి ఒకసారి, చూసి మీరు కూడా ఇలాంటి వెరైటీస్ చైనా పచ్చళ్ళు పెట్టినా అవి కూడా చూసి చేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు ఇట్నే వేసుకోవాలండి. ఇలా మంచిగా కడిగి తొడవలు తీసుకొని వేసుకోవాలి నీట్గా. ఈ పచ్చిమిరపకాయలు 24 ఉంటాయండి. 24 మిరపకాయలు వేసుకోవాలి. ఇళ్ళనే 2 గుప్పలంతా కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. 1 గుప్పడంతా కొత్తిమీర వేసుకోవాలి. 2 టీ స్పూన్లంతా జీలకర్ర వేసుకోవాలి. అన్ని పచ్చి వేసుకోవాలండి. టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు అండి, దొడ్డు ఉప్పు అయినా సన్న ఉప్పు అయినా. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని జర కచ్చపెక్క మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు, మరీ కచ్చపెక్క పట్టద్దు. ఇట్లా కచ్చపెక్క మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇలా 2 పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండు వేసుకోవాలండి. నానబెట్టి జర కడిగి నానబెట్టింది 2 పెద్ద సైజు నిమ్మకాయలంతా వేసుకోవాలి. ఇలానే కొద్దిగా అంత వాటర్ పోసుకోవాలి. చింతపండు నానబెట్టిన వాటరే కొద్దిగా పోసుకోవాలి. ఇప్పుడు ఇళ్ళనే 16 ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి గుట్ట వేసినప్పుడు అని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటున్నాం జర కచ్చపెక్క దంచి వేసుకోవాలి. ఇప్పుడు మెదిగింది కాబట్టి, ఒక్కటేసారి అంటాం కాబట్టి, మెదగదు కాబట్టి కొద్దిగా ఎల్లిపాయలు కచ్చపెక్క దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇళ్ళనే పెద్ద సైజు లా ఉల్లిగడ్డలు 1-2 ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక్కసారి చిన్నగా అనుకోవాలి. ఉల్లిగడ్డలన్నీ మెత్తగా కావద్దు. మిక్సీ పట్టుకున్నాం కదండి, మూత తీసి చూసుకోవాలి. ఇగో ఇట్లా ఉల్లిగడ్డలు ఆడాడ ఊపడుతూనే ఉండాలండి. ఇగో ఇట్లా కచ్చపెక్క వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోవద్దు, ఇట్లా వేసుకోవాలి. చట్నీ రెడీ అయిందండి. వేరే దాంట్లో తీసుకోవాలి. వేడి వేడి అన్నంలా ఈ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా అన్నం మీద కూడా వేసుకొని తినొచ్చు. ఇలా నెయ్యి కూడా వేసుకొని అవసరం లేదు. అన్ని చట్నీలు నెయ్యి వేసుకుంటాం కదా, నెయ్యి కూడా వేసుకొని అవసరం లేదు. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, ఉప్మాలోకి అయితే ఇంకా బాగుంటుంది. జొన్న అన్నంలోకి, రాగి సంకటిలోకి, రొట్టెలలోకి, దేంట్లకైనా టేస్ట్ బాగుంటుందండి. దేంట్లకైనా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నం వల్ల అయితే ఇంకా సూపర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలతోటి పచ్చి చట్నీ అండి, ఆయిల్ లేకుండా. మీరు కూడా ఇట్నే చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తుండండి, మీరు చూస్తుంటే అందరికి వెళ్తుంటుంది. లైక్ చేస్తుంటే, షేర్ చేస్తుంటే. ఇలాంటి చట్నీలు చాలా పెట్టినండి చేసి. మీకు కావాలంటే చూసి అవి కూడా చేసుకోండి.